హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎటోగ్రాఫ్ యూట్యూబ్ ఛానల్. మీ స్క్రీన్ మీద అయితే ఒక వీడియో చూస్తున్నారు, ఆ వీడియోని మనం ఎలా ఎట్టించాలో ఇప్పుడైతే మనం చూసేద్దాం. ఫ్రెండ్స్, నేనైతే సాంగ్ అయితే మొత్తం అయితే ప్లే చేయట్లేదు, ఎందుకంటే నాకు కాపీరైట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మీరు ఒకవేళ మొత్తం వీడియో చూడాలనుకుంటే కింద ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ చేశాను వీడియో, మీరు అయితే అక్కడ నుంచి అయితే ఆ వీడియో అయితే చూడొచ్చు. మీకైతే ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియో స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్ని చూడండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. మీరు అయితే కైనమాస్ట్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి, యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలా ఓపెన్ చేస్తే మధ్యలో ప్లస్ సింబల్ ఉంది కదా, దాని మీద ట్యాప్ ఇచ్చుకోండి. ఇక్కడ 16 అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది కదా, దాని మీద ట్యాప్ ఇచ్చుకోండి. మనకి ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. మీరు ఏం చేస్తారంటే స్టార్టింగ్లో మీడియా ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. కింద చిన్న టెంప్లెట్ అయితే మీకు అయితే అందిస్తాను, కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు అయితే అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే టెంప్లెట్ అయితే ఉంటుంది. మీరు స్టార్టింగ్లో ఏం చేస్తారంటే లేయర్లోకి వెళ్ళేసి మీడియాలోకి వెళ్ళేసి ఒక చిన్న ఇమేజ్ అయితే మీకు అయితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అమ్మవారి ఫోటో. ఈ విధంగా అయితే ఉంటుంది. ఈ విధంగా ఉన్న తర్వాత ఇక్కడైతే ప్లే చేసుకోండి. ఈ విధంగా ప్లే చేసుకొని ఇమేజ్ అయితే 10 సెకండ్స్ వరకు అయితే ట్రాక్ చేసుకోండి. 10 సెకండ్స్ వరకు అయితే ట్రాక్ చేసుకోండి. ఇలా ట్రాక్ చేసుకున్న స్టార్ట్ అయిపోయినకి వచ్చేసి ఏం చేస్తారంటే లేయర్లోకి వెళ్ళేసి టెక్స్ట్లోకి వెళ్ళేసి హ్యాపీ విజయదశమి అని చెప్పేసి చిన్న ఇలా అయితే టైప్ ఇచ్చుకోండి. క్యాపిటల్ లెటర్స్లో అయితే టైప్ ఇచ్చుకోండి. చూడడానికి అయితే చాలా లుకింగ్గా ఉంటుంది క్యాపిటల్ లెటర్స్తో టైప్ ఇచ్చుకుంటే. జయ దశమి ఈ విధంగా టైప్ ఇచ్చుకుంటే ఏం చేస్తారంటే కలర్లోకి వెళ్ళండి. కలర్లోకి వెళ్ళేసి రెడ్ కలర్ పెట్టుకోండి. మీకు ఒకవేళ వేరే కలర్ అయితే పెట్టుకోవాలనుకుంటే వేరే కలర్ కూడా పెట్టుకోవచ్చు. నేనైతే నార్మల్గా అయితే పెట్టుకున్నాను. ఫాంట్ కూడా చేంజ్ చేసుకోండి. ఈ విధంగా ఫాంట్ చేంజ్ చేసుకొని షాడో ఉంది కదా, షాడో గ్లో వచ్చేసరికి వైట్ కలర్లో పెట్టుకోండి. ఫ్రెండ్స్, నేను ఏమైతే వాడుతున్నానో నేను ముందు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు తక్కువ నుంచి అయితే సింపుల్గా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. కొంచెం జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకొని ఈ విధంగా కింద ప్లే చేసుకోండి. ప్లే చేసుకుని ఇన్ యానిమేషన్ ఉంది కదా, దాని మీద ట్యాప్ ఇచ్చేసి ఇక్కడైతే లెటర్ బై లెటర్ అని చెప్పేసి చిన్న ఆప్షన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ ఇచ్చుకొని మీకు 1.5 అన్న 2 అన్న ఈ విధంగా పెట్టేసుకోండి. ఈ విధంగా పెట్టేసుకొని ఏం చేస్తారంటే లైలోకి వెళ్ళేసి ఓవర్ లైలోకి వెళ్ళేసి చిన్న ఎఫెక్ట్ అయితే ఉంటుంది. మీరైతే దీని స్టోర్లోకి వెళ్ళైతే డౌన్లోడ్ చేసుకోవాలి. దీంట్లో థర్డ్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద ట్యాప్ ఇచ్చుకోండి. ట్యాప్ ఇచ్చుకుంటే ఈ విధంగా అయితే ఉంటుంది. ఒకసారి ప్లే చేద్దాం మీడియాలో ఉందా. ఈ విధంగా అయితే వస్తుంది ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. మీరు ఏం చేస్తారంటే ఫాంట్ ఉంది కదా, దాన్ని కొంచెం బ్యాక్ ట్రాక్ చేసుకోండి. కొంచెం బ్యాక్ ట్రాక్ చేసుకొని ఇప్పుడైతే ప్లే చేయండి. ఇప్పుడైతే అది ఓపెన్ అయినామన్నా మనకైతే ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ స్టాప్ చేయండి. స్టాప్ చేసి లేయర్లోకి వెళ్ళేసి ఓవర్ లేయర్లోకి వెళ్ళేసి ఇంకో చిన్న ఎఫెక్ట్ ఉంటుంది, అది కూడా సేమ్ మీరు అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఫైర్ వర్క్స్ అని చెప్పేసి ఫైర్ వర్క్స్ పార్టీ ఉంది కదా, దాంట్లోకి వెళ్ళేసి అయితే మీరు చిన్న ఉంటుంది, అది కూడా మీరైతే డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది ఉంది కదా, దీని మీద ప్లే చేసుకోండి. ప్లే చేసుకొని ఒకసారి ప్లే చేద్దాం. దీన్ని కూడా యాడ్ చేసుకోండి. ఈ విధంగా అయితే వస్తుంది. మీరు ఏం చేస్తారంటే దాని మీద ట్యాప్ ఇచ్చుకోండి. ట్యాప్ ఇచ్చుకొని కొంచెం బ్యాక్ డ్రాగ్ చేసుకోండి. ఇటు నుంచి వచ్చింది కదా, ఇక్కడ ప్లే చేసుకోండి. ప్లే చేసుకొని డూప్లికేట్ మీద క్లిక్ చేసుకోండి. ఇంకోటి అయితే క్రియేట్ అయిపోయింది కదా, దాని మీద ట్యాప్ ఇచ్చేసి ఏం చేస్తారంటే ఇది ఇటు నుంచి వచ్చింది కదా, అదైతే అటు నుంచి వచ్చేటట్టు ప్లే చేసుకుందాం. నేనైతే రొటేట్ చేసుకోండి. రొటేట్ చేసుకుంటే ఇదైతే ఇటు నుంచి అయితే వస్తుంది. నేను ఏం చేస్తారంటే ఇటు నుండి పెట్టుకోండి. ఇటు నుండి పెట్టుకుంటే ఒకటి అటు నుంచి వస్తుంది, ఇంకోటి ఏమో ఇటు నుంచి వస్తుంది. ఒకసారి ప్లే చేద్దాం మీడియాలో ఉందా. ఈ విధంగా అయితే రెండు ఓపెన్ అయినా ఈ విధంగా అయితే ఫైర్ అయితే వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే కొంచెం ముందుకు మూవ్ చేయండి. ఈ విధంగా కొంచెం అయితే ముందుకు మూవ్ చేసి ఇక్కడ ఆఫ్ చేయండి. ఇక్కడ ఆఫ్ చేసేసి మళ్ళీ లేయర్లోకి వెళ్ళేసి ఓవర్ లేయర్లోకి వెళ్ళేసి చిన్న ఎఫెక్ట్ అయితే ఉంటుంది, కాన్ఫెట్ అని చెప్పేసి, అది కూడా మీరైతే డౌన్లోడ్ చేసుకోవాలి. చూపిస్తాను మీకు కాన్ఫెట్ అని చెప్పేసి చిన్న ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఇంకోండి, దీంట్లో ఫోర్త్ ఎఫెక్ట్ ఉంది కదా, దాన్ని మీద ట్యాప్ ఇచ్చుకోండి. ట్యాప్ ఇచ్చుకొని సేమ్ దాన్ని కూడా ఇటు సైడ్ పెట్టుకోండి. ఇటు సైడ్ పెట్టుకోండి. ఒకసారి ప్లే చేద్దాం మీడియాలో ఉందా. ఈ విధంగా అయితే పైకి అయితే వస్తూ ఉంటుంది, దాన్ని మీద ట్యాప్ ఇచ్చుకోండి. ట్యాప్ ఇచ్చుకొని సేమ్ డూప్లికేట్ మీద ట్యాప్ ఇచ్చేసి ఇందాక తట్టు ఉంది కదా, సేమ్ దీని నుంచి వస్తాను ఇటు సైడ్ పెట్టుకోండి. ఇటు సైడ్ పెట్టుకోండి. ఒకసారి ప్లే చేద్దాం మీడియాలో ఉందో. చూడడానికి అయితే చాలా లుకింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా స్టార్టింగ్ నుంచే గూస్ బంప్స్ అయితే వస్తాయి మనకు చూడంగానే. ఈ విధంగా వస్తుంది. ఒకసారి ఫాంట్ అయితే మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. ఇలా అయితే మొత్తం అయితే వీడియో అయితే అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే 10 సెకండ్స్ వరకు అయిపోయింది కదా, మిగతాది మొత్తం రిమూవ్ చేసేయండి. 10 సెకండ్స్ కన్నా ఎక్స్ట్రా ఉంటే మిగతాది మొత్తం రిమూవ్ చేసేయండి. 10 సెకండ్స్ అయితే వేరే పార్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్, ఇది కూడా సేమ్ రిమూవ్ చేసేయండి ఫ్రెండ్స్. నేను సాంగ్ అయితే దీనికైతే టెంప్లెట్ అయితే యాడ్ చేసి ఇచ్చాను. మీరైతే దాని నుంచి అయితే మార్చుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు సాంగ్ అయితే ఫ్రెండ్స్. మీరైతే ఇంకా నా వీడియో అయితే లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేసింది ఫ్రెండ్స్. ఇంకో ఇమేజ్ ఉంటుంది కదా సేమ్, దాన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ విధంగా ఉంటుంది మీ ఇమేజ్. ఇక్కడ ప్లే చేసుకుని ఇక్కడ ప్లే చేసుకుని మనకి వీడియో అయితే ఎంత లెంత్ ఉందో అంత లెంత్ వరకు ట్రాక్ చేసుకుని ఇలా ట్రాక్ చేసుకుని అక్కడికైతే వచ్చేసి లేయర్లోకి వచ్చేసి ఓవర్ లేయర్లోకి వచ్చేసి చిన్న స్మోక్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది, చిన్న ఫ్లో స్మోక్ ఎఫెక్ట్ మిస్ట్రీస్ ఫలాగ్ అని చెప్పేసి దీని మీద ట్యాప్ ఇచ్చుకుని మనకి ఇది కింద ఇక్కడ పెట్టుకోండి. ఇక్కడ పెట్టేసుకొని మనకి వీడియో ఎంత అయితే లెంత్ ఉందో అంత లెంత్ వరకు దీని అయితే ట్రాక్ చేసుకుని ఇలా ట్రాక్ చేసుకుని ఏం చేస్తారంటే కొంచెం ముందుకు రండి. కొంచెం ముందుకు వచ్చేసి లేయర్లోకి వెళ్ళేసి మీడియాలోకి వెళ్ళేసి చిన్న ఎఫెక్ట్ అయితే మీకైతే ఉంటుంది, చిన్న వీడియో అమ్మవారిది నడుచుకుంటే వెళ్తుంది. క్రోమాకి మీద ట్యాప్ ఇచ్చండి. క్రోమాకి మీద ట్యాప్ ఇచ్చేసి దీని అయితే ఆన్ చేసుకోండి. ఈ విధంగా అయితే ఉంటుంది. దాని మీద ట్యాప్ ఇచ్చేసి ఏం చేస్తారంటే ఇక్కడ పెట్టుకోండి. ఇక్కడ పెట్టేసుకొని ఇలా పెట్టేసుకుని దాని మీద ట్యాప్ ఇచ్చేసి 3 డాట్స్ ఉన్నాయి కదా, దాని మీద ట్యాప్ ఇచ్చుకోండి. ఇక్కడ డూప్లికేట్ ఉంది కదా, దాని మీద ట్యాప్ ఇచ్చుకుంటే సేమ్ అట్లాంటిది ఇంకో లేయర్ అయితే ఏర్పడుతుంది. మళ్ళీ సెకండ్ వీడియో మీద ట్యాప్ ఇచ్చేసి ఏం చేస్తారంటే ఇక్కడ రొటేట్ అండ్ మిర్రింగ్ ఉంది కదా, దాని మీద ట్యాప్ ఇచ్చేసి ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని రివర్స్ పెట్టుకుని మనకైతే సేమ్ అట్లాంటిదే ఆపోజిట్గా అయితే వస్తుంది.
దీని ఏం చేస్తారంటే ఇక్కడ పెట్టుకోండి. ఒకటైతే ఒక అమ్మవారు అయితే అటు నుంచి అయితే వస్తారు, ఇంకో అమ్మవారు అయితే ఇటు నుంచి అయితే వస్తారు. చూడడానికి అయితే చాలా ఎక్కువ ఉంటుంది. ఈ విధంగా అయితే నడుచుకుంటూ అయితే వస్తూ ఉంటారు. కొంచెం దూరం రాగానే కొంచెం మూవ్ అవుతుంది కదా, ఇలా అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే ఆపేసి లేయర్లోకి వెళ్ళేసి మిడిల్లోకి వెళ్ళేసి లార్డ్ శివ ఇమేజ్ ఉంటుంది కదా, అది కూడా మీరైతే యాడ్ చేసుకోండి. సేమ్ దాన్ని కూడా మీకైతే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ విధంగా మీకైతే ఏ పొజిషన్లో అయితే కావాలో ఈ పొజిషన్లో యాడ్ చేసుకోండి. ఇండియన్ మెజర్కి వచ్చేసి స్లైడ్ లెఫ్ట్ అన్న స్లైడ్ రైట్ అని పెట్టేసుకొని 1.5 అని 2 అని పెట్టుకుని ఈ విధంగా పెట్టేసుకొని ఏం చేస్తారంటే మళ్ళీ సేమ్ మనకి వీడియో ఎంత అయితే లెంత్ ఉందో అంత లెంత్ వరకు ట్యాక్ చేసుకొని దాని మీద ట్యాప్ ఇచ్చేసి 3 డాట్స్ మీద ట్యాప్ ఇచ్చేసి డూప్లికేట్ లేయర్ ఉంటుంది కదా, దాని మీద ట్యాప్ ఇచ్చుకోండి. ఇంకో లేయర్ అయితే సేమ్ అట్లాంటిది అయితే ఏర్పడుతుంది. దీని ఏం చేస్తారు ఇటు సైడ్ పెట్టుకోండి, ఇటు సైడ్ పెట్టుకొని ఒకసారి ప్లే చేద్దాం వీడియో ఎలా ఉందో. ఆ లైన్స్ వచ్చినప్పుడు మిగతా గ్యాప్ అయితే కవర్ అవ్వకుండా ఈ విధంగా అయితే మనకైతే ఉంటుంది. ఇలా అయితే అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే ఒకసారి ప్లే చేద్దాం. ఈ విధంగా అయితే మనకైతే మూవ్ అవుతూ ఉంటుంది. ఇలా అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే స్టార్టింగ్లో మనం అయితే ఒక లేయర్ అయితే యాడ్ చేసుకున్నాం కదా, ప్లేలిస్ట్ సింబల్ ఉంది కదా దాని మీద ట్యాప్ ఇచ్చుకోండి. ఇది ఉంది కదా దాని మీద ట్యాప్ ఇచ్చేసి 3 డాట్స్ మీద ట్యాప్ ఇచ్చేసి డూప్లికేట్ ఉంది కదా దాని మీద ట్యాప్ ట్యాప్ ఇచ్చేసి ఏం చేస్తారండి లేయర్ ఉంది కదా దీనైతే లాస్ట్లో ప్రొవైడ్ చేసుకోండి. ఈ విధంగా కొంచెం వచ్చేసి కొంచెం ముందుకు పెట్టేసుకోండి, ముందుకు పెట్టేసుకుని దాని మీద ట్యాప్ ఇచ్చేసి మీ వీడియో ఎంత అయితే లెంత్ ఉందో అంత లెంత్ వరకు దీని అయితే ట్రాక్ చేసుకోండి. ఇలా ట్రాక్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఒకసారి ప్లే చేద్దాం వీడియో ఎలా ఉందో. 9 సెకండ్స్ తర్వాత నుంచి అయితే చూడడానికి అయితే చాలా అజామ్గా ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఈ విధంగా అయితే అమ్మవారు అయితే ఈ విధంగా మూవ్ అయితే ఉంటుంది. మూవ్ అయిన తర్వాత సైడ్ నుంచి అయితే లార్డ్స్ అయితే ఇమేజెస్ అయితే వస్తాయి. ఒకవేళ మీరైతే ఇమేజెస్ మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు, మీరు ఏదైతే ఇమేజెస్ కావాలనుకుంటే ఆ ఇమేజ్ అయితే పెట్టుకోవచ్చు. ఈ విధంగా అయితే ఉంటుంది. ఒకసారి పాయింట్ అయితే మీరైతే కొంచెం పైకి జరుపుకోండి, కొంచెం పైకి జరుపుకోండి మనకి చూడడానికి అయితే చాలా ఉంటుంది. ఈ విధంగా అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ పైన షేర్ సింబల్ ఉంది కదా దాని మీద ట్యాప్ ఇచ్చుకోండి. ఈ విధంగా అయితే మనకైతే వస్తుంది ఇక్కడ ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, దాని మీద ట్యాప్ ఇస్తే వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయిపోతూ ఉంటుంది. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం.